गुड आफ्टरनून स्मार्ट इन्वेस्टर को स्वागत स्टॉक मार्केट्स प्रारंभ नीचे लाभाल ट्रेड स्ट्रांग ट्रेड मार्केट्स आलमोस्ट डेज हाई लेवल दर ट्रेड प्रस्तम अंड ग्लोबल क्यूज स्ट्रांग अलागे इंडियन मार्केट्स पार्लमेंट इवाड़े जीएसटी बिल प्रवेश वार्त इवन मार्केट्स लाभाल कारण सो सेंसेक्स 340 पाइंट लाभ तो निफ्टी 95 पाइंट लाभ तो 8254 दर ट्रेड सो कोल इंडिया 3% अलग रिलायंस इंडस्ट्रीज एसएसटी लाइट 3% वरकू विप्रो आईसीआईसीआई बैंक इवी टॉप गेनर्स कनिपिस्तुन्नायि क्लोजर्स लिस्ट लो भारतीय एयरटेल हिंदुस्तान यूनिलीवर आईटीसी सिप्ला सन फार्मा इवन्नी नष्टाल्लो ट्रेड अवुतू इंडेक्स नु नष्टाल्लोकि తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి సో మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా మనకు బయింగ్ కనిపిస్తుంది పెనాసియా బయోటెక్ ఆల్మోస్ట్ 8% పెరిగింది రైజింగ్ ఫార్మా అనే సంస్థతో స్ట్రాటజిక్ అలయన్స్ కుదుర్చుకుంది అన్న వార్తలతో అలాగే జీఎస్టీ రిలేటెడ్ స్టాక్స్ లిబర్టీ షూస్ కావచ్చు సెరట్ శానిటరీ వేర్ కావచ్చు క్రాంప్టన్ గ్రీవ్స్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా ఇవాళ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి క్రాంప్టన్ గ్రీవ్స్ లో ప్రధానంగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ ఈక్విటీలో 100% వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటూ వెలువడిన వార్తలు క్రాంప్టన్ గ్రీవ్స్ లో మనకు స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కు కారణంగా చెప్పుకోవచ్చు అలాగే సిటీ గ్రూప్ కావచ్చు ఇతరత్ర బ్రోకింగ్ సంస్థలు ఇండియా మార్కెట్స్ పట్ల బుల్లిష్ గా ఉన్నాం అంటూ ప్రకటించడం కూడా మార్కెట్స్ లో కొంత లాభాల కారణంగా చెప్పుకోవచ్చు అలాగే మాంటే కార్లో ఫ్యాషన్స్ ఐపీఓ ఇవాళ లిస్ట్ అయింది లిస్టింగ్ రోజునే నిరాశపరిచింది 645 రూపాయలు ఇష్యూ ప్రైస్ అయితే లిస్టింగ్ 585 దగ్గర లిస్ట్ అయ్యి ఇన్వెస్టర్స్ కు నష్టాన్ని మిగిల్చింది సో ఈ మధ్య కాలంలో చాలా ఐపీఓస్ లో లాభాలే వచ్చాయి ఇన్వెస్టర్స్ కు బట్ ఈసారి ఈ ఇష్యూలో మాత్రం నష్టాలు వచ్చాయి ఇష్యూ హై ప్రైస్డ్ అన్న నిర్ధారణకు రావాల్సిన పరిస్థితి అదర్వైజ్ ఫండమెంటలీ ఓకే అనిపించే కంపెనీ అండ్ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉన్న సమయంలో వచ్చింది ఐపీఓ కానీ లిస్టింగ్ సమయానికి కొంత సెంటిమెంట్ డల్ కావడం అలాగే గ్రే మార్కెట్ లో ఆల్రెడీ ఇప్పటికే రకరకాల వోలటైల్ పరిస్థితుల్లో మాంటే కార్లో ఐపీఓ ఫ్యాషన్స్ ఐపీఓ షేర్లు ట్రేడ్ కావటం గ్రే మార్కెట్ ప్రీమియం కరిగిపోవటం ఇవన్నీ కూడా లిస్టింగ్ నష్టాలకు ప్రధాన కారణం చెప్పుకోవచ్చు అండ్ మేబీ 2-3 రోజుల తర్వాతే ఎవరైనా కొంత డిసిషన్ తీసుకోవచ్చు ఎయిదర్ బై చేయాలన్నా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి నష్టం బుక్ చేసుకోవాలి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కొద్దిగా వెయిట్ చేస్తే బెటర్ ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడడానికి కొంత అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు సో ఇటువంటి ట్రేడింగ్ ట్రెండ్ మీరు గమనిస్తున్నారు ఇవాళ ఇవాళ ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ తర్వాత కరెక్ట్ గా 8250 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూసాము ఇంట్రాడే దాని దగ్గర చాలా సేపు కన్సాలిడేషన్ తర్వాత దానిపైన ట్రేడ్ అవుతుంది సో ఇంట్రాడే చూస్తే కనుక నా ఉద్దేశం పెద్ద డేంజర్ ఏం కనిపించట్లేదు మార్కెట్ ఈ లాస్ట్ 2 రోజులు స్ట్రాంగ్ గెయిన్స్ ని నిలబొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మండే కూడా కొంచెం పాజిటివ్ గా ఉంది 8300 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఏర్పడే అవకాశం ఉంది జస్ట్ 50 పాయింట్స్ ఈ టార్గెట్ చాలా షార్ట్ గా కనిపిస్తుంది 8300 మనం ఒకసారి గుర్తు చేసుకుంటే లాస్ట్ 2 వీక్స్ ఒక మేజర్ సపోర్ట్ గా ఉండేది అది ఇప్పుడు మేజర్ రెసిస్టెన్స్ గా మారుతుంది నా ఉద్దేశం 8300 దగ్గర ఈ లాస్ట్ 2 రోజులు వచ్చిన అప్ ట్రెండ్ కి ఒక బ్రేక్ పడి అక్కడ కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది 8300 పైన కనుక నిలబడితే కనుక ఫ్రెష్ ర్యాలీ వస్తుంది ఇప్పుడు మనం లాస్ట్ 2 రోజులుగా చూసింది ఒక ఫ్రంట్ లైన్ కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివ్ మొమెంటం స్టాక్స్ లో చూస్తున్నాము పూర్తిగా షార్ట్ కవరింగ్ తోటి ఒకవేళ కనుక మిడ్ క్యాప్ లోను స్మాల్ క్యాప్ లో కూడా ర్యాలీ రావాలంటే కనుక మార్కెట్ సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ సో నెక్స్ట్ రౌండ్ లో ప్రవేశించాలి అది మండే ట్యూస్డే మనకి వచ్చే రియాక్షన్ లో అర్థమవుతుంది ఏమాత్రం ఫర్దర్ బ్రేక్అవుట్ 8300 వచ్చిందంటే కనుక అప్పుడు సెకండ్ రౌండ్ లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అలాగే బ్యాక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ 18600 దగ్గర ఇంచుమించు అక్కడ కొంచెం రెసిస్టెన్స్ చూస్తున్నాము కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఒకవేళ కనుక ఇలాగే పటిష్టంగా క్లోజ్ అయిందంటే మటుకు స్ట్రెంగ్త్ అప్పుడు నెక్స్ట్ ఇంచుమించు 19000 వరకు వెళ్లే అవకాశం ఉంది లేదంటే 18800 వరకు వెళ్లే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో కొంచెం పాజిటివ్ గానే ఉంది కాబట్టి మార్కెట్ లో లాంగ్ పొజిషన్స్ వాళ్ళు స్ట్రిక్ట్ గా 8200 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు షార్ట్ పొజిషన్ ఉంటే అవాయిడ్ చేయొచ్చు ముఖ్యంగా పుట్స్ ఉంటే మటుకు నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ మటుకు ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే సైడ్ వేస్ ట్రెండ్ లో పైగా డెరివేటివ్స్ మార్కెట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రీమియమ్స్ బాగా పడిపోయే అవకాశం కనిపిస్తుంది సో లాంగ్ పొజిషన్ స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు ఫ్రెష్ లాంగ్ అయితే మటుకు నా ఉద్దేశం మండే టుడే కరెక్షన్ వచ్చిన తర్వాత ఫర్దర్ బ్రేక్అవుట్ వస్తే అప్పుడు తీసుకోవచ్చు మార్కెట్స్ ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయి అండ్ మిడ్ క్యాప్ ఎటువంటి యాక్షన్ గమనిస్తున్నారు అండి మిడ్ క్యాప్ లో యాక్షన్ ఈ రోజు స్టాక్స్ స్పెసిఫిక్ యాక్షన్ ఉందండి మిగతా అంటే ఏవైతే న్యూస్ ఉన్నాయో వాటికే కొంచెం పాజిటివ్ ఉంది మిగతా కూడా మార్కెట్ తో పాటు పార్టిసిపేషన్ కూడా
లాస్ట్ కొన్ని రోజులుగా బాగా వీక్ ఉన్న స్టాక్స్ లో బాగా షార్ట్ కవరింగ్ అనేది ఈ రోజు రావడం చూసాము. కొన్ని లాంగ్ అన్వైండింగ్ కూడా, కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ యాక్టివ్ కౌంటర్స్ లో లాంగ్ అన్వైండింగ్ కూడా కనపడుతుంది. ఓవరాల్ మార్కెట్ పరంగా చెప్పాలంటే మాత్రం మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా, మరి ముఖ్యంగా గ్లోబల్ క్యూస్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండడం మన మార్కెట్ ని కూడా ఒక్కసారి బాగా వీక్ ఉన్న మార్కెట్ చాలా స్ట్రాంగ్ అయింది. అయితే నిఫ్టీ లెవెల్ లో కొంచెం 8280 అంటే 8200 అనేది హ్యూజ్ రెసిస్టెన్స్, దానిపైన ఉంది కాబట్టి 8280 దాటిందంటే 8320 దాకా నిఫ్టీ పెరగవచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ ఇప్పటి వరకు కొంత ఈ రోజు డే మొత్తం కూడా కొంత వీక్ ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇప్పుడే కొంచెం బయ్యింగ్ అనేది కూడా బ్యాంక్ నిఫ్టీలో కనపడుతుంది. కాబట్టి ట్రేడర్స్ మాత్రం బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ ఉంటే 18600 లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో 100 పాయింట్లు పైగా పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అదే ఇప్పుడు దాకా సైడ్ వేస్ లో ఉంది. ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లోనే కొంచెం బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా అప్ ట్రెండ్ రావడం చూస్తాం. దానివల్ల నిఫ్టీ కూడా ఈ రోజు హైక్ వచ్చింది, ఇప్పుడే హైక్ వచ్చింది. అదే ఈ రోజు మెయిన్ మార్కెట్ లో మెయిన్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉండడానికి కారణం రిలయన్స్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత స్టాక్లు 3% అప్ అనేది చూస్తున్నాం. 900 బిలో వచ్చి మళ్ళీ 900 పైన రావడం అనేది కొంచెం పాజిటివ్ అంశము. కాబట్టి రిలయన్స్ లో ఎవరైతే ఇన్ని రోజులు కొంత ఫ్యూచర్స్ లో లాంగ్ ఉన్న వాళ్ళు అరౌండ్ 912-914 దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తారు. కాలర్స్ లైన్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ విశాఖపట్నం నుంచి రామచందర్. హలో హలో, అడగండి రామచందర్. ఒక జనరల్ బేసిక్ క్వశ్చన్ అండి. మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా స్టాక్ మార్కెట్ లో, స్టాక్ బ్రోకర్స్ ని ఎంతవరకు నమ్మచ్చండి? మనమనీ వాళ్ళ దగ్గర పెడతాం కదా, వాళ్ళు ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు అని. అంటే యాక్చువల్ గా నేను ఐ వాంట్ టు స్విచ్ మై బ్రోకర్ టు సంథింగ్ అండి. ప్రభుదాస్ లీలా వేరే బ్రోకరేజ్ ఉంది కదా, దానికి స్విచ్ అవుదాం అనుకుంటున్నాను అండి. ఏం పాయింట్ చెక్ చేయాలి వాళ్ళ దగ్గర? సో బేసికల్లీ బ్రోకర్లు ఎవరైనా ఒకటేనండి. మీరు మనం దగ్గర మనం అన్ని బ్రోకర్ దగ్గర పెట్టాం. మన షేర్లు అన్ని కూడా మన డిమాట్ అకౌంట్ లో ఉంటాయి. సో డిపి దగ్గర ఉంటాయి అవి, డిపాజిటరీ పార్టిసిపెంట్ దగ్గర. అండ్ ఇవి ఓవరాల్ గా డిపాజిటరీలో ఉంటాయి. సో డిపాజిటరీ పార్టిసిపెంట్ అనేవాళ్ళు ఒక ఇంటర్మీడియరీ మాత్రమే. మన అసలు షేర్లు మనం అన్ని ఉండేదాన్ని కూడా ఎన్ఎస్డిఎల్ కావచ్చు, సిడిఎస్ఎల్ కావచ్చు, ఇటువంటి డిపాజిటరీస్ లో ఉంటాయి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఈవెన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ మెమోస్ తీసుకోవటం, అండ్ మీ షేర్లు వాళ్ళు మీ అకౌంట్ కి రెగ్యులర్ గా క్రెడిట్ చేస్తున్నారా లేదో అంటూ డిమాట్ అకౌంట్ ను తరచుగా చెక్ చేసుకుంటూ ఉండడం, పేయిన్ సమయాల్లో పేఅవుట్ సమయాల్లో మీరు పే చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా పేయిన్ సమయానికి డబ్బులు వాళ్ళకి చెల్లించడం, అలాగే పేఅవుట్ సమయానికి వాళ్ళ దగ్గర నుంచి నిక్కచ్చిగా వసూలు చేసుకోవడం. ఇవి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలు. అండ్ ప్రతిరోజు సాయంత్రానికి మీకు వచ్చే ట్రాన్సాక్షన్స్ ను ఒకసారి పరిశీలించుకుంటూ ఉండండి. ఏదైనా తప్పుడు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా మీ అకౌంట్ లో, చాలా మంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా ఉంటారు. సో ఈవినింగ్ వచ్చే మెసేజెస్ ను ఇగ్నోర్ చేసి పడేస్తారు లేదా డిలీట్ చేసి పడేస్తారు. బట్ అన్నింటినీ జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. అండ్ మీ మెయిల్ కు వచ్చే బ్రోకర్ దగ్గర నుంచి వచ్చే ట్రాన్సాక్షన్ కన్ఫర్మేషన్స్ అన్నింటినీ జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఏ బ్రోకర్ అయినా ఒకటే అండి. బ్రోకరేజెస్ లో డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది తక్కువ బ్రోకరేజ్, కొంతమంది ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తుంటారు. అదొకటి మీరు చెక్ చేసుకోండి. తర్వాత కాలర్ కరీంనగర్ నుంచి ప్రసాద్ లైన్ ఉన్నారు. హలో హలో సార్, ఎలా చేయాలి? 240 భయం ఉంది సార్. హోల్డ్ చేయమంటారా, నెక్స్ట్ ఆర్డర్ ఏదైనా చెప్తారా? అలాగే జియో కి హోల్డింగ్ ఫైనల్ ఈ రేట్ లో బై చేయొచ్చా? సరే రేట్ లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే మనం చూసాం 400 రూపాయలు బిలో వచ్చి మళ్ళీ 420 అంటే రెసిస్టెన్స్ 420 దానిపైన ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం స్టాక్ అరౌండ్ 440 అండ్ 460 అంటే మీరు ట్రేడింగ్ కోసం ఉన్నారు కాబట్టి 445 అండ్ 460 దాకా రావచ్చు అండి. మీరు అక్కడ షార్ట్ టర్మ్ కోసం అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు. మీరు ఇన్వెస్ట్మెంట్ కి అయితే డెఫినెట్ గా మీకు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయమంటారు. ఈవెన్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇప్పుడు ఇంత రీసెంట్ గా ఇంత కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్ లో ఎటువంటి డౌన్ ట్రెండ్ అనేది కనపడలేదు. కాబట్టి మీరు కరెంట్ లెవెల్స్ లో కూడా జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ ని మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లస్ షార్ట్ టర్మ్ కోసం కూడా మీరు బై చేసుకోవచ్చు. స్పైస్ జెట్ షేర్స్ ఇవాళ చాలా యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో మనము ఉదయం కూడా అనుకున్నాం అజయ్ సింగ్, ఈ కంపెనీ ఒరిజినల్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో స్పైస్ జెట్ ను గతంలో అంతకుముందు మోడీ లిఫ్ట్ గా ఉన్నప్పుడు దాన్ని ఎక్వైర్ చేసి స్పైస్ జెట్ గా మార్చి స్పైస్ జెట్ ను లాభాల్లో నడపగలిగిన మాజీ ప్రమోటర్, తర్వాత దీన్ని కళానిధి మారన్ సంబంధించిన గ్రూప్ సన్ గ్రూప్ ఎక్వైర్ చేసింది స్పైస్ జెట్ ను. అంతకుముందు అంతా కూడా అజయ్ సింగ్ నేతృత్వంలో నడిచింది. సో ఆయన మరొక ఇద్దరు బ్లూ చిప్ ఇన్వెస్టర్స్ కలిసి 1200 కోట్ల రూపాయలు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. దాంతో స్పైస్ జెట్ తిరిగి పునర్వైభవం సంపాదించుకుంటుందన్న ఆశలతో ఇవాళ మార్కెట్ లో 17% లాభంతో కనిపిస్తుంది ప్రస్తుతం. బట్ షార్ట్ టర్మ్ కోసం మాత్రం ఇటువంటి దానిలో ట్రేడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మరికొంత స్పష్టత వచ్చే వరకు కూడా వెయిట్ చేయడం మంచిది. మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటనలు.
స్మార్ట్ అనౌన్స్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో అప్ ట్రెండ్ కొనసాగుతోంది. సెన్సెక్స్ నిఫ్టీలు హైయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా కిందకు వచ్చాయి, బట్ ట్రేడింగ్ ధోరణి కొనసాగుతోంది. అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ ఇన్ స్ట్రాంగ్ ర్యాలీ. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, ప్రసాద్ లైన్ ఉన్నారు. హలో విజయలక్ష్మి, కర్నూలు నుంచి విజయలక్ష్మి లైన్ ఉన్నారు. హలో హలో వసంత గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఆల్ ఆఫ్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. నా దగ్గర యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి సార్, 395 దగ్గర కొన్నాను. ఇంకా పెరుగుతుందంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా కొంచెం చెప్పండి సార్. యాక్సిస్ బ్యాంక్ 395 అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్ గా అప్ట్రెండ్ లో ఉందండి. మీరు హోల్డ్ చేయొచ్చు, అయితే కొంచెం చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు అరౌండ్ 480 దాకా రావచ్చు అండి. 480-475 లెవెల్స్ అంటే దానికన్నా బిలో అయితే రాకపోవచ్చు. ప్లస్ మనకి నెక్స్ట్ ఇయర్ లో అంటే నెక్స్ట్ మంత్ లో ప్రాబ్లీ రెపో రేట్ తగ్గించే అవకాశం కూడా ఉంది కాబట్టి మళ్ళీ బ్యాంకింగ్ స్టాక్స్ లో ఇంకొక సెకండ్ లెగ్ ఆఫ్ అప్ట్రెండ్ ఉంటుంది. అప్పుడు ఇది పార్టిసిపేషన్ చేసినప్పుడు 520-540 దాకా రావచ్చు అండి. మీరు ఆ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత కాలర్ తాడేపల్లి నుంచి రవికుమార్. హలో హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, నా పేరు రవికుమార్ అండి. అవునండి రవికుమార్. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బిఐ జీపీ ఆఫీస్ ఈ నాలుగు కొనొచ్చు అండి ఈ టైంలో. యాక్సిస్, ఐసిఐసిఐ అండ్ ఎస్బిఐ. Yes sir. ఈ మూడు స్టాక్స్ అంటే లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు ఇవి? ఎస్బిఐ. ఓకే, మీరు కొద్దిగా కన్ఫ్యూజన్. త్రీ మంత్స్. ఓకే, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మూడు స్టాక్స్ చూస్తే కనుక ఫ్రంట్ లైన్ చాలా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. రేపు బుల్లిష్ మార్కెట్ ర్యాలీ కొనసాగిందంటే కనుక బడ్జెట్ ముందు ఇంకా ఇక్కడ నుంచి 10-15% వరకు పెరిగే అవకాశం ఉంది, తీసుకోవచ్చు. కాకపోతే నా ఉద్దేశం ఒకటే సెక్టర్ లో తీసుకునే బదులు మిగతా సెక్టర్ కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ సెక్టర్ జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ గానీ, బిహెచ్ఎల్ గానీ, ఎల్ఎన్టీ గానీ, ఫార్మాలో ర్యాండ్ బ్యాక్సీ గానీ, లూపిన్ గానీ, ఇటువంటి అన్నింటిలో కొంచెం డైవర్సిఫై తీసుకుంటే మంచిది. నిజామాబాద్ నుంచి ప్రకాష్ లైన్ ఉన్నారు. తర్వాత హలో హలో ప్రకాష్, అడగండి. నమస్తే. నమస్తే, అడగండి. ఎందుకు ఈ కంపెనీ సెలెక్ట్ చేస్తున్నారు మీరు? ఈ కంపెనీ పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? 50 రూపాయలు. ఏమైనా స్టడీ చేశారా కంపెనీ గురించి? ఏమైనా స్టడీ చేశారా? ఓకే, సో హుషారాయన 50 రూపాయలు అట్రాక్టివ్ ప్రైస్ అని అనుకుంటున్నారు. ఈ రేట్ దగ్గర తీసుకోవచ్చు హుషారాగ్రో? డెఫినెట్ గా, అంటే ఈ స్టాక్ అయితే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. మనకి ఇది రైస్ తర్వాత వీట్ మిల్స్ అనేది మనకి నార్త్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా దీనికి హోల్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని బై చేయొచ్చు. ప్లస్ రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ఉన్నాయండి. ప్లస్ గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఒక 20-25% దాకా ఫుడ్ ప్రాసెసింగ్ సబ్సిడీస్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా దీనికి పాజిటివ్ అంశం. లో పిఏ అరౌండ్ 2.5 పిఏ తో ట్రేడ్ అవుతుంది, మీరు బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్ గా బై చేసుకోవచ్చు. తర్వాత కాలర్ విద్యాసాగర్ చిత్తూరు జిల్లా నుంచి. హలో హలో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్తే అండి. సార్ నేను స్నోమెన్ లాజిస్టిక్స్ 100 రూపీస్ లో కొన్నాను సార్, దీన్ని లాంగ్ టర్మ్ ఉంచుకోవాలా? అది ఒకటి సార్. నెక్స్ట్ ఎస్బీఐ గ్లోబల్ ఫండ్ లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, హెచ్డిఎఫ్సి బిట్కేప్ ఆపర్చునిటీస్ ఫండ్ లో సిస్టమేటిక్ ప్లాన్ చేస్తున్నాను. ఇది లాంగ్ టర్మ్ అట్లే హొరైజన్ లో ఉంచుకోవచ్చా అది మిమ్మల్ని వివరించండి సార్ ప్లీజ్ సార్. స్నోమెన్ అయితే కనుక ఈ లెవెల్ లో మీరు ఉంచొచ్చండి. ఈ మధ్య చూస్తే కనుక 130 రూపాయల నుంచి తగ్గుతూ కరెక్ట్ గా 95-100 రూపాయల వరకు రావడం జరిగింది. ఈ లెవెల్ లో లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంది, మంచి కరెక్షన్ కూడా 20% దాకా అయిపోవడం జరిగింది. సో కరెక్ట్ గా టెక్నికల్ గా మంచి మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉన్నాము. ర్యాలీ వచ్చిందంటే కనుక ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ బిగిన్ అయ్యే అవకాశం ఉంది. కరెక్ట్ గా రీసెంట్ లో దగ్గర ఉన్నాము, సో హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి మూర్తి. హలో, అలాగే రెడింగ్ టర్న్ కదా, ఎన్సీసీ మంచి ప్రాఫిట్, ఎన్సీసీ మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. అలాగే ఇందాక హెచ్డిఎఫ్సీ మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ గురించి కూడా కాలర్ అడగడం జరిగింది విద్యాసాగర్ గారు. తప్పకుండా మీరు కంటిన్యూ చేయండి, అందులో ఇన్వెస్ట్మెంట్ మీరు కంటిన్యూ చేయండి. మిడ్ క్యాప్ స్కీమ్స్ అన్ని కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి, ఇంక్లూడింగ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, డెఫినెట్ గా హోల్డ్ చేయండి. సో ఆయన రెడింగ్టన్ అండ్
మూర్తి గారు అడుగుతున్నారు. ఇక్కడ రెడింగ్టన్ లో మీరు యావరేజ్ అయితే చేయకండి ఉన్నాయి, ఎందుకంటే మీరు స్టాక్ పడింది ఒక 147 నుంచి ఒక 10 రూపాయలు పడింది, ఇంత తక్కువ దానికి మీరు యావరేజ్ అయితే చేయకండి. ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేసుకోండి, అరౌండ్ 120 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మీరు కావాలంటే మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా రెడింగ్టన్ హోల్డ్ చేయమంటాను. తర్వాత ఎన్సీసీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని కానీ వద్దని ఇంకా వెయిట్ చేయండి. ఇంకా స్టాక్ రీసెంట్ గా చూసి కంప్లీట్ గా ఒక అప్ ట్రెండ్ లో ఉంది, మధ్య మధ్యలో చిన్న కరెక్షన్స్ వస్తున్నా కూడా మళ్ళీ మార్కెట్ రివర్స్ అయినప్పుడు మళ్ళీ మీడియ బౌన్స్ బ్యాక్ అవుతుంది. రీసెంట్ గా మనకు తెలిసిందే జూనియర్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీరు ఇంకా హోల్డ్ చేసుకోమని చెప్తున్నాను. రమణి హైదరాబాద్ నుంచి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. నేను యాక్సిస్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేశానండి. వాళ్ళు అసలు తర్వాత 12,000 ఉండగా నా అమౌంట్ 2 lakhs ఉండేది, నాకు చెప్పకుండా ఏం ట్రాన్సాక్షన్ అమరం గాని కొండం గాని ఏమి చెప్పకుండా చేసేసి జేపీఎస్ఎస్ఎఫ్ షేర్స్ మాఫీ లో కొని అది కూడా కొన్నట్టు కూడా నాకు ఏం ఇన్ఫార్మ్ చేయలేదు. అది నేను నాకు చెప్తే డబ్బులు కట్టాలని చెప్పి ఎవ్రీ వీక్ బీఎస్ఎన్ నుంచి ఎన్ఎస్సీకి, ఎన్ఎస్ఎన్ నుంచి బీఎస్సీకి అమ్ముతా, లాస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి అమౌంట్ అంతా మొత్తం నా దాంట్లో ఉండే వేరే షేర్స్ అన్ని అమ్మేసి అది క్లియర్ చేసి అయినా సరే 60,000 నాకు ఇప్పుడు జూ మీరు పే చేయాలి అని చెప్పి చెప్తున్నారండి. టోటల్ షేర్స్ 3,200 షేర్స్ ఉన్నాయి. ఏ కంపెనీ అన్నారు ఇది? ఓన్లీ జీపీఎస్ఎస్ఎఫ్ షేర్స్ ఏ ఉంచారు, మిగతా అన్ని నాకు నాకు చెప్పను కూడా చెప్పలేదండి. అసలు అమ్మినట్టు కానీ కొన్నట్టు కానీ ఏమి చెప్పలేదు. చెప్పలేదని అని అనుకోకూడదండి. మనం వాళ్ళు వాళ్ళు చెప్పినా చెప్పపోయినా మీ అకౌంట్ కి, మీ మొబైల్ నెంబర్ కి, మీ ఇమెయిల్ అకౌంట్ కి ఎస్ఎంఎస్ వస్తుంది. లేదండి, మొబైల్ వాళ్ళ దగ్గర నాది మొబైల్ నెంబర్ లేదు, వాళ్ళు ఎస్ఎంఎస్ వెళ్ళట్లేదు, ఈమెయిల్ లేదు. ఓకే, ఎనీవే కొంత మీది కూడా బాధ్యత ఉంటుంది. ఆ బ్రోకర్ ఎవరైనా సరే మీరు వాళ్ళు తప్పు చేశారని మీరు భావిస్తే సెబీకి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు, చేస్తే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు కొంచెం లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు శక్తియుక్తులు కూడగట్టుకోండి, వాళ్ళ మీద ఫైట్ చేయండి. తప్పనిసరిగా మీకు ఏదైనా న్యాయం మీ పక్షాన ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ దగ్గర కాంపెన్సేషన్ అందుతుంది. అలాగే ఇందాక మనం ప్రోగ్రామ్ బిగినింగ్ లో కూడా ఒక కాలర్ అడిగినప్పుడు చెప్పాం, బ్రోకర్ దగ్గర మన అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మెదకుండా కూర్చోవాళ్ళు. సో వాళ్ళు మనం తరపున ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు దీన్ని రోజువారీ మనం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో దానికి తర్వాత మాకు చెప్పకుండా చేశారండి, వాళ్ళు నష్టం తెచ్చిపెట్టారు, లాభం వచ్చినప్పుడు మనం క్వశ్చన్ చేయం, కానీ నష్టం తెచ్చిపెట్టినప్పుడు మాత్రం బ్రోకర్ నిందించే ప్రయత్నం చేస్తాం. సో జాగ్రత్తగా ఉండాలి, మన డబ్బుకి మనమే జవాబుదారి, వేరే ఎవరు కూడా జవాబుదారి కాదు. అండ్ బ్రోకర్ తప్పు చేస్తే అతను నిలదీయండి, కోర్టుకు లాగండి, సెబీ లాంటి సంస్థలు కంప్లైంట్ చేయండి. ఇంకా మీకు సహాయం చేసేందుకు టీవీ ఫైవ్ లాంటి మా లాంటి మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. మీ రిటర్న్ గా మీరు కంప్లైంట్ ఇస్తే మీ పక్షాన మేము ఏదైనా కొంత పోరాడే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే లాస్ట్ కలర్ లైన్ ఉన్నారు సుబ్బారావు. హలో అడగండి సుబ్బారావు. బాలకృష్ణ బాగా వీక్ అవుతున్న స్టాక్ ఇది, ఏం చేయాలి? ఈ మధ్య 800 నుంచి 580 వరకు బాగా తగ్గడం జరిగింది. కాకపోతే నిన్న ఇవాళ కొంచెం 550-570 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని కొంచెం రీబౌండ్ అవడం జరిగింది. అండర్లైనింగ్ ట్రెండ్ కొంచెం వీక్ గా ఉన్నప్పటికీ కొంచెం స్ట్రాంగ్ కరెక్షన్ అయితే కొంచెం అయిపోయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ర్యాలీ వచ్చిందంటే కనుక నా ఉద్దేశం 650-680 వరకు, రీసెంట్ లాస్ట్ మంత్ హైక్ వరకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కొంచెం అలర్ట్ గా ఫాలో అవుతుండండి. షేక్ సాదిక్ అడుగుతున్నారు, క్యారెక్టర్ లాజిస్టిక్స్ చార్టర్ అండి, క్యారెక్టర్ లాజిస్టిక్స్ కాదు చార్టర్ లాజిస్టిక్స్ కంపెనీ పేరు, అలాగే అశోక్ లేలాండ్, ఈ రెండు కొందాం అనుకున్నారు, కొనొచ్చా? చార్టర్ లాజిస్టిక్స్ మటుకు అవాయిడ్ చేయండి, పెద్ద వాల్యూమ్స్ ఏం లేదు, అప్పుడప్పుడు డౌన్ సైడ్ ఫీజు అప్ సైడ్ ఫీజు చాలా జరుగుతున్నాయి. ఈ మధ్య 10 రూపాయల నుంచి 17 వరకు వెళ్ళి 17 నుంచి మళ్ళీ 12 రూపాయలకు పట్టడం జరిగింది, వాలంటీర్ గా ఉంది, అవాయిడ్ చేయండి. అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. ఆనంద్ కుమార్ అడుగుతున్నారు, కేసర్ టెర్మినల్స్ ఇన్ఫ్రా 440 ఉన్నారు, ఫండమెంటలీ ఎలా ఉంది కంపెనీ? కేసర్ టెర్మినల్ మటుకు చూస్తే టెక్నికల్ గా ఎక్కడో 100 రూపాయల నుంచి కంటిన్యూస్ గా 500 వరకు 480 వరకు పెరగడం జరిగింది. హై లెవెల్ కూడా పెద్ద పటిష్టంగానే ఉంది, పెద్ద కరెక్షన్ కూడా రాలేదు, టెక్నికల్ గా మటుకు పాజిటివ్ గానే కనిపిస్తుంది. మీరు బాగా హై ప్రైస్ దగ్గర కొన్నారు, కేసర్ ఇన్ఫ్రాస్ ఓకే, మీడియం సైజ్డ్ ఇన్ఫ్రా కంపెనీ, 4 టెర్మినల్స్ ఆపరేట్ చేసే కంపెనీ, బట్ చాలా హై ప్రైస్ దగ్గర కొన్నారు మీరు, హోల్డ్ చేయండి, కొద్దిగా ర్యాలీస్ వచ్చిన బయటపడి ఇంకా బెటర్ కంపెనీస్ లైక్ అదాని పోర్ట్స్ లాంటి వాటిలో మీరు షిఫ్ట్ కావడం బెటర్ స్ట్రాటజీ అవుతుంది దాన్ కేసర్ టెర్మినల్స్. రంగనాథ్ అడుగుతున్నారు, పటేల్ ఇంజనీరింగ్ జేపీ అసోసియేట్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు?
పటేల్ ఇంజనీరింగ్ అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చండి, బట్ జేపీ అసోసియేట్స్ మాత్రం మీరు అవాయిడ్ చేయండి. మధ్యలో ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి కానీ ఓవరాల్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ అనేది లాంగ్ టర్మ్ కోసం అయితే అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు అండి. బ్యాంక్ నిఫ్టీలో ఏ ప్రైస్ ఎంటర్ కావచ్చు ఉమా అడుగుతున్నారు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు 18,600 దగ్గర హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందండి ఈ సిరీస్, కాబట్టి 8,200 ఆ లెవెల్ దగ్గర ఆగితే మీరు అక్కడ మీరు లాంగ్ పొజిషన్ తీసుకోమని చెప్తామండి. క్రేన్ సాఫ్ట్వేర్ 40 రూపాయలు కొన్నారు. నవీన్ ఫ్లోరైన్ 300 కొన్నారు. శశికాంత్ ఏం చేయాలి? రెండు క్రేన్స్ మటుకు బాగా వీక్ అనే కనిపిస్తుంది. టెక్నికల్ గా ఏమాత్రం ఫర్దర్ గా రీబౌండ్ వస్తే ఎగ్జిట్ అయిపోవడం మంచిది. నవీన్ ఫ్లోరైన్ మటుకు ఇదే లెవెల్లో 700 రూపాయల నుంచి 600 వరకు కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. కరెక్ట్ గా సపోర్ట్ 580-600 దగ్గర కొంచెం భూగిసలాడుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కానీ 580 ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే మటుకు నవీన్ ఫ్లోరైడ్ కొంచెం వీక్ గా ఉండే అవకాశం ఉంది. సో బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తప్పనిసరిగా మీ మొబైల్ నెంబర్ అలాగే మీ ఈమెయిల్ ఈ రెండు అతను రిజిస్టర్ చేసుకున్నాడా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ మొబైల్ నెంబర్ కి అలాగే ఈమెయిల్ ఇన్బాక్స్ కి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఒక బ్రోకర్ దగ్గర నుంచి కాదు, ఎక్స్చేంజ్ నుంచి కూడా వస్తుంటుంది. ఎన్ఎస్సీలో చేస్తే ఎన్ఎస్సీ నుంచి, బీఎస్సీలో ట్రాన్సాక్షన్ చేస్తే బీఎస్సీ నుంచి కూడా మనకు సందేశాలు వస్తాయి. షార్ట్ మెసేజ్ సర్వీస్ ఎస్ఎంఎస్ వస్తుంది, అలాగే మెయిల్ కూడా వస్తుంది. సో ఆ మెయిల్స్ ని చెక్ చేసుకుంటూ ఉండండి. మనం తర్వాత బ్రోకర్ నిందించే ఉపయోగం లేదు, ముందుగానే మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. మళ్ళీ మండే పొద్దున 8:30 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ వరకు కలుద్దాం.